Hi friends, మనం ప్రీవియస్ వీడియోలో IntelliJ IDEA ఎడిటర్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి చిన్న ప్రోగ్రామ్ కూడా డెవలప్ చేసాం. అప్పుడు మళ్ళీ IntelliJ IDEA ఎడిటర్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఎలా యూజ్ చేసుకుంటాం ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ నా షార్ట్కట్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది ప్రతిసారి. సో తర్వాత చూసుకున్నట్టయితే మనం ప్రీవియస్గా క్రియేట్ చేస్తున్న ప్రాజెక్టు లోడ్ అవడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఇప్పుడు ఆ ప్రాజెక్టు లోడ్ అవుతుంది, ప్రిపేరింగ్ వర్క్ స్పేస్. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది స్ట్రక్చర్ అని ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా. స్ట్రక్చర్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే అంటే మనకి మీకైతే ఈ విధంగా కనబడుతుంది. సో మీరు వర్క్ స్పేస్ని ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వర్క్ స్పేస్ అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను సింపుల్గా ప్రింట్ అనే కమాండ్ రాస్తున్నాను, ప్రింట్ హాయ్ అని చెప్పి. హాయ్ దీన్ని రన్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే రైట్ క్లిక్ చేసి సో ఇక్కడ రన్ అని చెప్పి మన ఫైల్ని రన్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ రన్ కమాండ్ ఉంది కదా, దీన్ని రన్ చేయొచ్చు. దీన్ని రన్ చేస్తే ఏమవుతుందో చూడండి, హాయ్ అని చెప్పి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. యాక్చువల్గా ఈ అవుట్పుట్ కన్సోల్ అనేది మనకి బాటమ్ స్పేస్లో కనపడుతుంది. దీన్ని మీరు లెఫ్ట్కి కానీ రైట్కి కానీ మూవ్ కూడా చేసుకోవచ్చు. మూవ్ టు రైట్ అంటే మనకు రైట్ పొజిషన్లో కనపడుతూ ఉంటుంది. సో నేను ఎక్కువగా బాటమ్ పొజిషన్లో ప్రిఫర్ చేస్తాను కాబట్టి బాటంలోకి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాంట్ సైజు. సో ఇక్కడ మీకు చాలా ఫాంట్ సైజు చాలా చిన్నగా ఉన్నట్టున్నట్టయితే మీరు ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్ అనే ఉంటుంది. సెట్టింగ్స్లో ఎడిటర్ సెట్టింగ్స్ అని కనపడుతూ ఉంటుంది. ఎడిటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్కడుంది ఎడిటర్లోకి వెళ్ళి ఎడిటర్లో ఫాంట్ అనేది ఆప్షన్ ఉంది కదా. ఈ ఫాంట్లో మీకు బై డిఫాల్ట్గా 12 ఫాంట్ ఉంటుంది. మీరు 24 సెట్ చేసుకోండి. 24 సెట్ చేసుకున్నట్టయితే మీకు అప్లై చేసి ఫాంట్ సైజు కొద్దిగా పెరుగుతుంది అనమాట మనకి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి నార్మల్గా ప్రింట్ హాయ్ అని రాశాను. చిన్న చిన్న ఏవైతే చిన్న టిప్స్ చూసుకుందాం. ఇక్కడ మనకి ప్రింట్ హాయ్ అని రాశాను. తర్వాత వచ్చేసి ప్రింట్ వెల్కమ్ అని రాశాను, వెల్కమ్. సో నేను ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ని రన్ చేస్తున్నాను. సో ఇక్కడ రన్ కమాండ్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే Shift F10 అంటున్నాడు. Shift F10. సో Shift F10 కొట్టినా మనకు వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రన్ దగ్గర Ctrl Shift F10కి రన్ కమాండ్కి Ctrl Shift F10 కూడా ఉంది. Ctrl Shift F10. ఓకే, మీకు ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని మీరు కామెంట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, నార్మల్గా హ్యాష్ సింబల్ తోటి సింగిల్ లైన్ కమాండ్ని హ్యాష్ సింబల్ తోటి డినోట్ చేస్తారు. లేదు ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి మనకి. ఓకే, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ని ఒకేసారి కామెంట్ చేయాలి అనుకుంటే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మీరు వేటినైతే కామెంట్ చేయాలనుకుంటున్నారో దాని అంతటిని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకుని forward/ని ప్రెస్ చేసుకున్నట్టయితే మీకు అన్నిటికీ కామెంట్స్ పడిపోతాయి. తర్వాత ఒకటి చూడండి, ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేద్దాము. రన్ చేస్తే మనకి ఏమో అవుట్పుట్ రావట్లేదు, ఎందుకంటే అంతా కూడా కామెంట్ చేసాం కాబట్టి. మీరు మల్టిపుల్ లైన్స్ని కామెంట్ చేసుకోవడానికి ఇలా కంట్రోల్, ఇది ఒక్క మన IntelliJ IDEA ఫీచర్ అనమాట. మిగతా వాటిలో మీరు నేను యాక్చువల్గా సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్లో చెప్పాను. సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్లో మీకు ఇలాంటి షార్ట్కట్ కీస్ పనిచేయవు. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. తర్వాత మీకు బాగా తెలియాల్సింది ఏంటంటే ప్రింట్లో మనం డబుల్ కోట్స్ కానీ ఏదైనా స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ కోట్ రమేష్ అని పెట్టాను. సో రమేష్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో తర్వాత మీరు సింగిల్ కోట్స్ బదులుగా మనం డబుల్ కోట్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మీరు న్యూ లైన్లో ప్రింట్ కావాలనుకుంటున్నారు, రమేష్ సురేష్ అనేవి కూడా 2 ఉన్నాయి. /n దీన్ని ఎస్కేప్ కంట్రోల్ క్యారెక్టర్ అంటాం, లేకపోతే ఎస్కేప్ క్యారెక్టర్ అని కూడా అంటాము. సో రమేష్ సురేష్ అని చెప్పి పెడుతున్నాను. ఇవి 2 కూడా న్యూ లైన్లో రావాలంటే /n క్యారెక్టర్స్ వాడినట్టయితే మీకు న్యూ లైన్లో వస్తూ ఉంటాయి. సో తర్వాత చూసుకున్నట్టయితే మీకు /t అంటే ట్యాబ్ స్పేస్ వస్తుంది. అంటే చూడండి, రన్ చేస్తున్నాను. సో దీనికి దీనికి మధ్యలో 4 స్పేసెస్ వచ్చినాయి. /t అనే కంట్రోల్ సీక్వెన్స్ ఆ విధంగా మీకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే నేను రమేష్, సో నేను రమేష్ బ్రదర్ ఈజ్ సురేష్ అని చెప్పి ఇలా రాస్తున్నాను బ్రదర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రదర్ ఈజ్ సురేష్ అని రాస్తున్నాను, బ్రదర్స్ రమేష్, సో బ్రదర్ ఈజ్ సురేష్ అని చెప్పి రాశాను కదా. ఇక్కడ దీన్ని నేను రన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ సింగిల్ కోడ్స్ 2-3 వచ్చేసినాయి, 3 వచ్చేసినాయి. అందుకని చెప్పి మీరు సింగిల్ కోడ్స్లో సింగిల్ కోడ్ రాయాలనుకుంటే మీరు ఫార్వర్డ్// ఇచ్చి బ్యాక్వర్డ్// ఇచ్చి రాసినట్టయితే సో ఈ విధంగా మీకు అవుట్పుట్. సో ఏదైనా సరే మీకు సింగిల్ కోట్ కాదు డబుల్ కోట్ రావాలి అనుకుంటే డబుల్ కోట్కి ప్రాబ్లం లేదు, మీరు సింగిల్ కోట్స్లో డబుల్ కోట్స్ పెట్టుకోవచ్చు, డబుల్ కోట్స్లో సింగిల్ కోట్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సింగిల్ కోట్స్లో సింగిల్ కోట్సే రాసుకోవాలి అనుకుంటే మీరు కంపల్సరీగా ఎస్కేప్ క్యారెక్టర్ని వాడుకోవాలన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ట్రిపుల్ కోట్స్ ఆపరేటర్ కూడా ఉంది. ట్రిపుల్ కోట్స్ సింగిల్ కోట్స్ అయినా అవ్వచ్చు, డబుల్ కోట్స్ అయినా అవ్వచ్చు. ట్రిపుల్ కోట్స్ రాసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్సెస్కి మనకు అవసరం లేదు. ఇప్పుడు రమేష్ బ్రదర్ సార్ అని చెప్పి పెడదాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేకుండా మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. ఇది ట్రిపుల్ కోట్స్ యొక్క యూజ్. మీరు సింగిల్ కోట్స్ అన్నా వాడుకోవచ్చు, డబుల్ కోట్స్ అన్నా వాడుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనకి మీరు న్యూ లైన్స్లోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూసారా, యాక్చువల్గా మీరు ఇంతవరకు మీరు ట్రిపుల్ కోట్స్ వాడుకోకుండా ఉన్నట్టయితే న్యూ లైన్స్లోకి రావు ఇవి. మీరు ఎలా ప్రింట్ చేస్తున్నారో అలా ప్రింట్ కావాలి అంటే మీరు ఈ విధంగా వాడుకున్నట్టయితే ప్రాబ్లం ఉండదు. ఓకే, ట్రిపుల్ కోట్స్ని ఈ విధంగా కూడా మీరు వాడుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మీరు 2 వేరియబుల్స్ని కన్కాటినేట్ చేయాలి అనుకుంటున్నారు. సో రమేష్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ ఉంది, మీకు కన్కాటినేషన్ ఆపరేటర్ BA1 ఈక్వల్స్ టు వెంకట్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. వెంకట్ ఇక్కడ ప్రింట్ హాయ్, డబుల్ కోట్స్లో హాయ్ ఇస్తున్నాను, హాయ్ కామా. మీరు కన్కాటినేట్ ఆపరేటర్ కూడా వాడుకోవచ్చు అనేది ఇక్కడ ఇంటెన్షన్ BA1. ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ ఏ విధంగా ప్రింట్ అవుతుందో. రన్ చేసుకున్నట్టయితే హాయ్ వెంకట్ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. మధ్యలో ఇంకా ఏదన్నా మీరు స్పేస్ రావాలి అనుకుంటున్నారు, ఒక డబుల్ కోట్స్లో స్పేస్ ఇచ్చుకోండి. స్పేస్ ఇచ్చి కన్కాటినేట్ చేసుకున్నట్టయితే మీకు కరెక్ట్గానే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం కన్కాటినేషన్ ఆపరేటర్ని కూడా వాడుకుంటాము. తర్వాత ఇన్పుట్ ఫంక్షన్ గురించి కూడా చూద్దాం. సో మనకి ఇప్పుడు వరకు కూడా ప్రింట్ ఫంక్షన్ గురించి చూసాం, మరి ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి? VA1 ఇన్పుట్ ఫంక్షన్ వాడుతున్నానని ఇప్పుడు మనం కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ ఇస్తాం అనమాట. ఓకే, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి మనం ఇక్కడ రాస్తున్నాం, ఎంటర్ యువర్ నేమ్. సో మీకు ఇక్కడ హాయ్ VA1. ఇప్పుడు చూడండి నేను ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. ఇక్కడ నేను రమేష్ అనేదాన్ని ఎంటర్ చేసి ఎంటర్ కొడుతున్నాను. చూడండి హాయ్ రమేష్ అని చెప్పి మనకు ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని స్ట్రింగ్స్ని రీడ్ చేసుకోవడానికి మనం మన కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ అవ్వడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇన్పుట్ ఫంక్షన్ అనేది. సో ఈ విధంగా మనం మన యొక్క IntelliJ IDEAని ఈ విధంగా వాడుకోవచ్చు. చిన్న చిన్నవి మీరు ఇక్కడ చూసారు, దీన్ని ఇక్కడ మినిమైజ్ చేసుకోవచ్చు. అలాగే రన్ కోసం అని చెప్పి మీరు ఎవ్రీ టైం వెళ్ళాలనుకోకుండా ఇక్కడ రన్ కమాండ్ ఉంది, లేకపోతే Ctrl+Shift+F10 కొట్టవచ్చు. సో మీకు అవుట్పుట్ కన్సోల్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాటమ్ కూడా మీరు మార్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద మోర్ వీడియోస్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను మనకి పెట్టాను కదా, మీరు కంగారు పడద్దు, నాకు ఫోన్ చేయండి. వాళ్ళు మీరు ఈ వీడియోస్ అన్నీ యాక్సెస్ చేయాలి అంటే 5,000 పెట్టాను. వాళ్ళు మీరు ఫైనాన్షియల్గా వీక్గా ఉండి ఈ వీడియోస్ వినాలనుకుంటే నాకు ఒకసారి కాల్ చేయండి, నేను ప్రైజింగ్ చాలా వరకు తగ్గిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మనం AngularJSకి, అమెజాన్ వెబ్ సర్వీసెస్కి, DevOpsకి, పైథాన్కి, అలాగే డిజిటల్ మార్కెటింగ్కి, Node.jsకి ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పుడు RPA టూల్స్ వచ్చినాయి. నా RPA డెమోస్ వినండి. RPA టూల్స్లో బ్లూ బేజం అనే, ఆటోమేషన్ ఎనీవేర్ అని కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్కి మనం ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇవేమైనా కావాలనుకుంటే నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.